సొంత గ్రామం నేను పుట్టి పెరిగిన గ్రామం హిమ్మత్నగర్ గ్రామంలో ఇవల నా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది నేను హుజరాబాద్ నియోజకవర్గంలోని ప్రజలను ఒకటే కోరుతా ఉన్నా ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు అనేది ఆయుధం కాబట్టి అందరం ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో నుంచి బయటికి వచ్చి పోలింగ్ బూత్ వెళ్లి ఓటేయాలని చెప్పి కోరుతా ఉన్నా ప్రజాస్వామ్యం మరిన్ని సంవత్సరాలు పరిడే వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి నేను ప్రజలను కోరుతా ఉన్నా పోలింగ్ శాతం పెరగాలి స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలు దాటిన ఇప్పటివరకు కూడా 100 సంవత్సరాలు పూర్తి స్థాయిలో ఓటింగ్ అనేది పెరగకపోవడం దురదృష్టకరం ఈసారి పెరగాలని చెప్పి ఈ ఎన్నికల ద్వారా ఒక మార్పుకు హుజరాబాద్ ఉప ఎన్నికలు ఒక నాంది కావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలను కోరుతా ఉన్నా అందరూ స్వచ్ఛందంగా రండి వచ్చేటప్పుడు మీ ఐడి కార్డు తీసుకొని వచ్చి ఆధార్ కార్డు ఐడి కార్డు ఏదో ఒకటి సంబంధిత కార్డు గుర్తింపు కార్డు తీసుకొని వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి కోరుతా ఉన్నా అభివృద్ధికి ఓటు వేసే దిశగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం ఈరోజు మా సొంత గ్రామం నేను పుట్టి పెరిగిన గ్రామం హిమ్మత్నగర్ గ్రామంలో ఇవాళ నా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది నేను హుజరాబాద్ నియోజకవర్గంలోని ప్రజలను ఒకటే కోరుతా ఉన్నా ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు అనేది ఆయుధం కాబట్టి అందరం ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో నుంచి బయటికి వచ్చి పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేయాలని చెప్పి కోరుతా ఉన్నా ప్రజాస్వామ్యం మరిన్ని సంవత్సరాలు పరిడే వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి నేను ప్రజలను కోరుతా ఉన్నా పోలింగ్ శాతం పెరగాలి స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలు దాటిన ఇప్పటివరకు కూడా 100 సంవత్సరాలు పూర్తి స్థాయిలో ఓటింగ్ అనేది పెరగకపోవడం దురదృష్టకరం ఈసారి పెరగాలని చెప్పి ఈ ఎన్నికల ద్వారా ఒక మార్పుకు హుజరాబాద్ ఉప ఎన్నికలు ఒక నాంది కావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలను కోరుతా ఉన్నా అందరూ స్వచ్ఛందంగా రండి వచ్చేటప్పుడు మీ ఐడి కార్డు తీసుకొని వచ్చి ఆధార్ కార్డు ఐడి కార్డు ఏదో ఒకటి సంబంధిత కార్డు గుర్తింపు కార్డు తీసుకొని వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి కోరుతా ఉన్నా అభివృద్ధికి ఓటు వేసే దిశగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం.